వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరైందని చెప్పుకోవచ్చు. అసలు ఇన్ని రోజులుగా ఆమె జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, అసలు సుప్రీంకోర్టు ఏ కారణాల చేత బెయిల్ ఇచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ నెలకొన్నటువంటి ఉత్కంఠ ఏదైతే ఉందో బెయిల్కి సంబంధించి ఇక తెరపడిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత గారు తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘ విచారణ జరిపింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణకు జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఆందోళన. అయితే ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అసలు కవితకు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వరు అనేది కూడా ఒకప్పట్లో పెద్ద సందేహంగా ఉండేది. అంటే కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వరు అనే దానికి సంబంధించి కనుక మనం చూస్తే, కవిత తరపున ముకుల్ రోహిత్గా వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసులో సహా నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారనేసి కూడా ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలయ్యిందని కూడా పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. కవితకు దుర్బల మహిళ, అంటే దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహిత్ కూడా పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులు విచారించారని పేర్కొన్నారు. సిసోడియాను ఇచ్చినటువంటి బెయిల్ అంశాలు కూడా కవితకు వర్తిస్తాయని ముగిల్ రోహిత్ అయితే తెలిపారు. అలాగే కవిత ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ఉద్దేశపూర్వకంగా స్మార్ట్ ఫోన్ అంటే ఫార్మేట్ చేశారని ఈడీ తరపుల అయితే చెప్పుకొచ్చారు. కవితకు అసలు దర్యాప్తుకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్లు డిలీట్ చేయడం సహజమే కదా అనేసి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్లలో డేటా ఎక్కువైనప్పుడు అరైజ్ చేసుకుంటాం కానీ ఫార్మేట్ చేయమని కూడా ఈడీ తరపు న్యాయవాది అయితే ఎస్వి రాజు అయితే తెలియజేశారు. అయితే ఇక్కడ ఇద్దరి మధ్య వాడివేడి చర్చలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే సాక్షులు బెదిరించారని చెబుతున్నారు. కానీ ఎక్కడ ఏ కేసు దానికి సంబంధించినటువంటి నమోదు కాలేదనేసి కూడా ముహుల్ రోజుకే తెలిపారు. అయితే కవిత నిరక్షరాస్యులు కాదు, ఏదో అంటే ఏది మంచి ఏది చెడు కాదు, అంటే చెడు కాదు తెలియదా అనేసి కూడా అప్రూవర్గా అయినటువంటి అరుణ్ పిల్లై ఎందుకు ఆ స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని కూడా జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని కూడా ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు అంటే లాయర్లు అయితే కూడా జస్టిస్ గవాయిని ప్రశ్నించారు. అయితే అరుణ్ పిల్లైకు కవిత ప్రభావితం చేశారనేసి కూడా అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు, ఎలా ప్రభావితం చేశారు అనేది కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే ధర్మాసనాన్ని అయితే ప్రశ్నించింది. అయితే అవును, ఈ సమయంలో పిల్ల జైల్లో ఉన్నారు, కానీ జైల్లో ఉన్న వారికి వారు ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు కాబట్టి వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే ఎస్వి రాజు తెలిపారు. అయితే సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సుదీర్ఘంగా అంటే అనేక సందర్భాల్లో విచారణ చేసి కోర్టులో బీఆర్ఎస్ నేతలు కూడా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇక వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలు గౌరీ శబర్ ఇక్కడ చాలామంది కూడా ఎంపీ రుద్దిరాజు చంద్రశేఖర్ తదితరులు కూడా నేతలు కూడా అక్కడికి హాజరయ్యారు. ఎట్టకేలకు ఈరోజు ఆమెకు బెయిల్ రావడం అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ అలాగే కవిత గారి అభిమానులందరూ కూడా ఎంతగానో సంబరాలు చేసుకునే విషయాన్ని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కవిత గారికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.